ఇంకా హరిశంకర్ గారి గురించి చెప్పాలి. నేను బ్రదర్ అంటూ ఉంటాను. తన గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను గబ్బర్ సింగ్ ఒక ఫ్యాన్గా ఒక 50-100 సార్లు చూశాను. మళ్ళీ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ నాకు అవకాశం రాగానే నేను మళ్ళీ చూశాను డైరెక్టర్గా. నాకు అర్థమైన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, తను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తాడు పవన్ కళ్యాణ్ గారిని. సో ఒక అభిమానిగా సినిమా తీసాడు. సో ఆ విషయం తెలుసుకున్నాను బ్రదర్, మీరు సినిమా తీస్తున్నప్పుడు డైరెక్టర్గా చూసినప్పుడు నాకు తెలిసిన విషయం అది. అతని ఎనర్జీ చూస్తుంటే ఒక్కొక్క సీను హరీష్ గారు తీసింది, కళ్యాణ్ గారిలో ఉన్న ఎనర్జీని జాగ్రత్తగా హోల్డ్ చేస్తూ ఎక్స్ట్రాడినరీగా సినిమా తీశాడు. సో తర్వాత సాయి ధర్మ తేజ్ గారి గురించి చెప్పాలి. చిరంజీవి గారిలో పోలికలు ఉంటాయి అని అంటారు కదా, నేను కళ్యాణ్ గారితో ట్రావెల్ అవుతున్నాను. సో సాయి గారు కూడా బాగా క్లోజు. కళ్యాణ్ గారిలో ఉన్న గొప్పతనం, గట్స్, సింపుల్ సిటీ, మంచితనం సాయి ధర్మ తేజ్లో ఉంటాయి. ఎప్పుడు కలిసినా ఇంగ్లీష్లో అందరూ బ్రో బ్రో బ్రదర్ అంటే మేము తను అన్న అంటాడు. సో స్పష్టమైన తెలుగు కళ్యాణ్ గారిలో ఉన్న క్వాలిటీ తనలో కూడా ఉంది. తర్వాత దిల్రాజు గారు, నేను ఫస్ట్ రైటర్గా ఉన్నప్పుడు ఆ బ్యానర్లో చాలా సినిమాలు చేశాను. సో డైరెక్టర్గా ఫ్యాన్స్ ఎలా ఉంటారో ఓ ప్రొడ్యూసర్కి ఫ్యాన్స్ అంటే అది దిల్రాజు గారికి, అలానే శిరీష్ లక్ష్మణ్ గారికి, అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సార్, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. తర్వాత రెజీనా మా హీరోయిన్, మా పవర్లో హీరోయిన్. పవర్ గురించి చెప్పాలంటే ఏ ముహూర్తాన్ని పెట్టాను పవర్ అని, నా జీవితంలో పవర్ స్టార్ గారు వచ్చారు. సో మిగతా టెక్నీషియన్స్కి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్. ఇది మెగా ఫ్యామిలీ వారోత్సవాల అన్న భావం కలుగుతుంది అంటే అది మీ మూలంగా కలుగుతుంది, అది మీ వల్లనే ఆ భావం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య ఇంటర్వ్యూస్లో